శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ఈరోజు మనం తెలుసుకోబోయేటటువంటి గ్రహము కేతుగ్రహం. మనిషి మీద కేతుగ్రహం యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది, అసలు కేతుగ్రహము ఏ విధంగా మనిషి మీద ఆధారపడి ఉంటుంది, కేతుగ్రహం వల్ల మనిషి ఎలాంటి పనులను ఆచరిస్తాడు అనేటటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మనము ఇంతవరకు గ్రహాల గురించి అన్నిటి గురించి చెప్పుకున్నాము. ఈ నవగ్రహాలలో ముఖ్యంగా 8 గ్రహాల గురించి, ఇప్పుడు చిట్ట చివరకు మనము 9 గ్రహానికి చేరుకున్నాము. ఆ 9 గ్రహమే కేతుగ్రహము. ఈ కేతు అనేటటువంటి గ్రహము ఎప్పుడూ కూడా చూడండి చాలా విచిత్రమైనటువంటి గ్రహం. ఈ గ్రహము జ్ఞాన సంపత్తికి సాక్షిభూతుడు. అందుకే కేత్వారిష్టే సంప్రాప్తే కేతు పూజాంచకారయేత్, కేతు పూజాం కరిష్యామి జ్ఞానపీఠోపశాంతయే. జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి గ్రహము కేతుగ్రహము. అలాగే ఆ జ్ఞానం అనేటటువంటిది ఏ గ్రహంతో కలిస్తే అలాంటి జ్ఞానాన్ని ఆ యొక్క కేతుగ్రహము మనకు అందజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాహుకేతువులు రెండూ కూడా ఛాయాగ్రహాలే. ఇక్కడ ఈ నవగ్రహాలలో ఈ రెండు కూడా ఛాయాగ్రహాలుగా నిర్ణయించబడి ఉన్నాయి. కానీ దీనికి కూడా జ్యోతిష శాస్త్రంలో కీలకమైనటువంటి స్వభావాన్ని కలిగించాడు. రాహు ఏమో చక్షుకారకుడు, కేతు ఏమో జ్ఞానకారకుడు, మోక్షకారకుడు కూడా. అందుకే కేతు మహర్దశ వచ్చింది అంటే చాలామంది ప్రయాణాలు చేస్తుంటారు. ఎలాంటి ప్రయాణాలు? తీర్థయాత్రలు వెళ్ళడము, దేవాలయాలకు వెళ్ళడము, ఆకస్మికంగా వెళ్ళడము, అది కూడా ఆకస్మికంగా వెళ్ళిపోవడము, ఏ ప్లానింగ్ లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా సడన్గా మైండ్లో వచ్చేస్తూ ఉంటుంది. సడన్గా మేము తిరుపతి వెళ్ళిపోయామండి, అసలు ఏమాత్రం ప్లానింగ్ లేదు, లేదా సడన్గా మేము ఏదో కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళామండి, లేదా కాశీకి వెళ్ళామండి, ఇలా సడన్గా వచ్చేటటువంటి ప్లాన్లకు సాక్షిభూతుడు కేతుగ్రహము. అంటే మనిషి ఏదైతే ఆలోచించకుండా సడన్గా నిర్ణయాలు తీసుకుంటాడో, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడో, దానికి ప్రత్యక్ష సాక్షిభూతుడు కేతుగ్రహము. కనుక మన జాతకంలో గనక కేతుగ్రహము బాగా లేకపోతే, ముఖ్యంగా కేతుగ్రహం అనేటటువంటిది మూలా నక్షత్రానికి ఎక్కువగా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. అదే రకంగా మనకు మూలా అంటే ఏమిటి, నైరుతిని దిక్కునున్నటువంటి దాన్ని మూలా అంటాము. అంటే ఆ మూలను ఎందుకు అంటారు అంటే కేతుగ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఆ దిశలో ఉంటుంది. నైరుతి దిక్కుకి అధిపతి కేతువు. అందుకే కేతువు జ్ఞానకారకుడు, మోక్షకారకుడు, అదే రకంగా దైవ చింతన కలిగినటువంటి వాడు, దేవతలను ప్రేరేపించేటటువంటి వాడు, మనిషికి ఎక్కువగా దైవభక్తిని కలిగించేటటువంటి వాడు కేతువు. అందుకే చాలామంది మనము గుళ్ళకు వెళ్ళేటటువంటి వాళ్ళని చూసినా కానీ, లేదా ఎక్కువగా భక్తితో ఉన్నటువంటి వాళ్ళని చూసినా కానీ, వాళ్లకు ఏమర్థం అవ్వాలి అంటే కేతుర్దశ ప్రారంభమైంది అని అర్థం చేసుకోవాలి. లేదా పుట్టుకతోనే కేతు మహర్దశలో గనక పుడితే విపరీతమైనటువంటి దైవభక్తి ఉంటుంది. భగవంతుడంటే చాలా ప్రేమాభావం ఉంటుంది, భగవంతుడంటే పూర్తి విశ్వాసము, నమ్మకము, ఇలా ఏర్పడేటటువంటి అవకాశాలు కేతుగ్రహంతో ఉంటాయి. అదే రకంగా మూలాధార చక్రానికి కూడా అధిపతి కేతువు. ఎందుకంటే మూలా నక్షత్రానికి కేతు ఏ రకంగానైతే వృద్ధి చెందిస్తాడో, అదే రకంగా మన శరీరంలో మూలాధార చక్రానికి అధిపతి గణపతి. ఆ యొక్క కేతు యొక్క అంటే మూలాధార చక్రం దేనికి సాక్షిభూతము, దైవ చింతనకు, దైవాన్ని ప్రేరేపించడానికి, అదే రకంగా చక్కని యజ్ఞ యాగాదులు నిర్వహించడానికి ప్రధాన కారణం మూలాధార చక్రం. అక్కడ నుంచే దైవభక్తి అనేటటువంటిది మనకు పెరుగుదల జరుగుతూ ఉంటుంది. కనుక ఇలాంటివి కొన్ని కొన్ని అంశాలు, ప్రతి ఒక్క అంశం కూడా ఆ భగవంతుడు చాలా నిర్దిష్టంగా తెలియజేశాడు. ప్రతి ఒక్కటి గ్రంథాలలో, శాస్త్రాలలో చాలా చక్కగా వివరించడం జరిగింది. అదే రకంగా కేతు యొక్క ప్రభావం గనక మనిషి మీద లేకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అంటే చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులు రావడము, డాక్టర్లకు కూడా అంతుచిక్కని వ్యాధులు రావడము జరిగేటటువంటి అవకాశము ఉంటూ ఉంటుంది. దానికి ప్రధాన కారణము కేతుగ్రహము. ఎందుకంటే మనము ఆరోగ్యంగానే ఉంటూ ఉంటాం, కానీ లోపల మనకు అలసట రావడము, లేదా ఏదో ఒక ఇబ్బంది రావడము, డాక్టర్ దగ్గరికి వెళితే అయ్యో ఏం లేదండి బాగానే ఉంది అని చెప్పి 2 టాబ్లెట్లు రాసిస్తాడు, ఇంటికి వెళ్ళిపోతారు. కానీ మనిషి చూస్తే ఎప్పుడు కూడా వీక్నెస్ కావడము,
లేదా అనవసరమైనటువంటి ప్రలోభాలను గుర్తు తెచ్చుకోవడము లేదా మనకు పీడ కలలు పడడము, కలలో అనేక విషయాలను గుర్తు తెచ్చుకోవడము, లేదా పదే పదే మనకు ఆ కళల ద్వారా మానసిక ఒత్తిడికి గురి కావడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కేతుగ్రహ ప్రభావం వల్ల. ఇలాంటివి జరగకుండా ఉండడానికి కేతు జ్ఞానకారకుడు మోక్షకారకుడు అని కూడా చెప్పాము. జ్ఞానం అంటే ఏమిటి? ఆ కేతుగ్రహము ఏ గ్రహంతో కలిస్తే దాని యొక్క ఇంపాక్ట్ అనేటటువంటిది మనకి ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ముఖ్యంగా రాహుకేతువులు రెండూ కూడా ఏ గ్రహంతో కలిసి ఉంటే దాని యొక్క పూర్తి కారకత్వాన్ని ఈ గ్రహాలు తీసుకొని మనకు నెగిటివ్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటాయి. అంటే ఉదాహరణ కేతు చూసుకోండి, కేతు చంద్రుడితో కలిశాడనుకోండి, నీచ బుద్ధిని ఇవ్వడము, లేదా ఎప్పుడు ఆలోచించేటటువంటి విధానం నీచముగా ఉండడము, పరస్త్రీ వ్యామోహము. అదే రకంగా ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఎప్పుడూ కూడా మాట మీద నిలకడ లేకపోవడము, అబద్ధాలు ఆడడము, ఇవన్నీ కూడా కేతు యొక్క ప్రభావం వలన, చంద్రుని యొక్క కలయిక వలన జరుగుతూ ఉంటాయి. మనస్తాపానికి గురి చేయడము, చంద్రుడు మనకారకుడు కూడా, మనస్తాపానికి గురి చేయడము, ఇతరులను నొప్పించేలా మాట్లాడడము, ఇలాంటివి జరుగుతూ సంభవిస్తూ ఉంటాయన్నమాట. అదే రకంగా చెప్పాలి అని అంటే ఈ కేతుగ్రహము ముఖ్యంగా శుక్రునితో కలిసింది అంటే కుటుంబ సుఖాన్ని అనుభవించకపోవడము, దంపతుల మధ్య సంతోషము ఆ యొక్క అనురాగాన్ని దూరం చేయడము, కుటుంబ కలహాలను పెట్టడము, ఇవన్నీ కూడా ఏ గ్రహంతో కలిసి ఉంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది కేతుగ్రహం స్వీకరించి మనకు ఎప్పుడు కూడా నెగిటివ్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి జాతకంలో కనుక కేతుగ్రహం బాగా లేకపోతే ఇలాంటివి సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. కనుక ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి కేతుగ్రహం యొక్క అనుగ్రహం మనం పొందడానికి మనం చేయవలసినటువంటి క్రతువు ఏమిటి అంటే మనిషి మీద కేతుగ్రహం ప్రభావం ఈ విధంగా ఉంటూ ఉంటుంది. అది జాతకరీత్యా ఏ గ్రహం ఏ కేతుతో ఏ గ్రహం కలిసి ఉంది, లేదా కేతు యొక్క దృష్టి ఏ గ్రహం మీద ఉంది అనేటటువంటిది చూసి దాని యొక్క ప్రభావం అనేటటువంటిది చెప్పవచ్చు. ఇది బేసిక్ అన్నమాట. అదే రకంగా మనిషి కేతుగ్రహం నుండి బారి నుండి తప్పించుకోవాలి, లేదా కేతు యొక్క అనుగ్రహం మనం పొందాలి అని అంటే చక్కగా కేతువుకి ఇష్టమైనటువంటి ఉలవలు ఉంటాయి, ఆ ఉలవలను ఆ యొక్క కేతువుకి సమర్పించడం ద్వారా, లేదా ఉలవలు కానివ్వండి, ఒక ఎర్రబట్ట కానివ్వండి, బ్రాహ్మడికి దానం ఇవ్వడం ద్వారా, లేదా కేతువుకు సంబంధించినటువంటి జప తప హోమాలను ఆచరించడం ద్వారా కేతువు యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. కనుక ఇలాంటివన్నీ కూడా చెయ్యాలి అని అంటే నవగ్రహాల యొక్క ప్రతి ఒక్క గ్రహం యొక్క అనుగ్రహము మనకు ఉండి తీరాలి. అలా ఉండాలి అని అంటే నవగ్రహాల యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు, మనిషి రాజ్యాన్ని నిలుతాడు, మనిషి ఈ యొక్క ప్రతి ఒక్క ఉన్నత పదవిని స్వాధీనం చేసుకోగలుగుతాడు. ముఖ్యంగా ఈ యొక్క రాజకీయాలలో కానివ్వండి, లేదా సినిమా రంగంలో కానివ్వండి, రాణించాలి అంటే కేతువు యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. ఎందుకంటే కేతువు జ్ఞానకారకుడు, మంచి జ్ఞానము, తెలివితేటలు, మంచి సైకలాజికల్ బుద్ధి కలిగించేటటువంటి వాడు కేతువు. అలాగే వైద్య రంగానికి కూడా అధిపతి కేతువే. ఒక మంచి డాక్టర్ వృత్తిలోకి రావాలన్నా, మంచి వైద్య శిక్షణ పొందాలన్నా కేతువు యొక్క అనుగ్రహం కావాలి. కేతువు యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఎంత వృత్తిలో రాణిద్దామన్నా కూడా ఆ వృత్తి మనకు సరిపడదు, ఆ వృత్తి మనకు చేయి జారిపోతూ ఉంటుంది. కనుక ఇలాంటివి కొన్ని గ్రహాల యొక్క ప్రభావం వలన కొన్ని మార్పులు జరిగేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. కనుక కేతుగ్రహం యొక్క అనుగ్రహం పొందాలి అంటే చెప్పిన విధంగా కేతుగ్రహ శాంతి చేసుకోండి. అదే రకంగా కేతువుకు సంబంధించినటువంటి కొన్ని క్రతువులు ఉంటాయి, ఆ యొక్క క్రతువులను మీరు చేసుకుంటే తప్పకుండా కేతుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. కనుక ఈ విధంగా ఆచరించండి, తప్పకుండా కేతు యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి, కేతుగ్రహం యొక్క ప్రభావం అందరికీ పాజిటివ్గా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.